బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు కనకట్ల రఘురామముదిరాజ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంతో బడుగు బలహీన వర్గాల వారు అత్యున్నత స్థానంలో ఉన్నారన్నారు. రాజకీయ రిజర్వేషన్ అణగారిన వర్గాల వారికి వచ్చిందంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు. ఆయన జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గరికపాటి వెంకటకృష్ణయ్య, దద్దోలు రమణయ్యగౌడ్, అరిగేల సాయి, గాలి రఘురామనాయుడు, కృష్ణయ్య, రాము, చైతన్య, శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 132వ జయంతి రోజు. ఆనాడు భారతదేశం బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుంచి విముక్తి కలిగి మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు అయిన పిమ్మట ఆ క్యాబినెట్లో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు క్యాబినెట్ మంత్రిగా ఉండి ఆయన్ని ఈ యొక్క భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని రచించాలని అంబేద్కర్ గారిని పెట్టినప్పుడు ఈ భారతదేశంలో అణగారిన వర్గాల కోసం ఏదైతే దళితులు, వెనుకబడిన కులస్తులు, గిరిజనులు, ముస్లిం మైనారిటీలు ఈ భారతదేశంలో అగ్రవర్ణాలతో సమానంగా వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు రావాలనే మంచి ఆలోచనతో ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకి అందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఈ యొక్క దళితులకి శాసన సభలో కానీ పార్లమెంట్లో కానీ అవకాశం కల్పించడంతో పాటు మొదటగా స్థానిక సంస్థల నుంచి వారికి అవకాశం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఈరోజు దళితులు, గిరిజనులు ఆ రాజ్యాంగం ద్వారా శాసనసభ పార్లమెంట్లో చట్టాలు చేసే స్థాయికి వచ్చి వారు మా యొక్క అణగారిన వర్గాలకు వారికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ చట్టాల శాసనసభ పార్లమెంట్లో ఉన్నారని అంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసిన ఆనాడు రాజ్యాంగం ఆయన పోరాటం ఈ సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా అటువంటి మహోన్నతమైన వ్యక్తులు వర్ధంతులు, జయంతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ మహానేత జన్మించిన రోజు ఈరోజు హాలిడేగా ప్రకటించడాన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా ఇటువంటి మహానేతలు ఈ నెలలో పుట్టిన మహానేతలైన జగ్జీవరావ్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.